ది సీక్రెట్ రహస్యం. నేర్చుకోవటంలోని అందమైన విషయం ఏమిటంటే అందరికీ సరిపోయేదానికన్నా అది ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. మనిషి మనసులో ఒక అబద్ధం వైరస్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అందరికీ సరిపోయేటంత మంచి ఈ లోకంలో లేదు, కొంతే ఉంది, అది కొంతమందికే దొరుకుతుంది. అందరికీ సరిపోయేటంత లేదు అనేదే ఆ అబద్ధం. ఆ అబద్ధం మనుషులకి భయాన్ని, ప్రలోభాన్ని, పిసినారితనాన్ని, లోటుని కలిగిస్తుంది. అప్పుడు ప్రపంచం పీడకలలో చూపించే మాత్ర వేసుకున్నట్లే. నిజం ఏమిటంటే అందరికీ సరిపోయేటంత మంచి ఉంది, అవసరమైన దానికన్నా చాలా చాలా ఎక్కువ అనే సృజనాత్మకమైన ఆలోచనలున్నాయి. కావాల్సిన దానికన్నా ఎక్కువ శక్తి ఉంది, కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రేమ, సంతోషం ఉంది. ఎవరి మనసుకైతే తన అనంతమైన స్వభావం గురించిన అవగాహన ఉంటుందో ఆ మనసులోంచి ఇవన్నీ బయటికి వస్తాయి. మనకు కావాల్సినంత లేదు అనుకోవటానికి కారణం మనం బయట కనిపించే వాటిని చూసి అన్నీ బయట నుంచి వస్తాయని అనుకుంటాం. మీరు అలా చేసినప్పుడు మీకు కొరత, పరిమితులు మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మీకు తెలిసిపోయే ఉండాలి, ఏది బయట నుంచి రాదు. మొదట మన మనసులో ఆలోచనలు భావాల రూపంలో ప్రారంభమైనవే బయటికి వస్తాయి. అన్నింటినీ సృష్టించే శక్తి మీ మనసుకి మాత్రమే ఉంది. మరి అలాంటప్పుడు కొరత అనేది ఎలా ఉండగలదు? అది అసంభవం. మీ ఆలోచన సామర్థ్యానికి హద్దులు లేవు. అందుకని మీరు ఆలోచనలతో ఉనికి కల్పించే వాటికి కూడా హద్దు ఉండదు. అందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. మీకు నిజంగా ఈ సంగతి తెలిసినప్పుడు మీరు ఆలోచించే మనసుకి తన అంతులేని ప్రకృతి గురించి తెలుసన్నమాట. జేమ్స్ రే అనే ఆయన రహస్యం గురించి ఈ విధంగా అంటున్నారు. ఈ భూమి మీద జన్మించిన పెద్ద పెద్ద గురువులందరూ జీవితం అనేది సమృద్ధితో నిండి ఉండాలని చెప్పారు. ఈ సిద్ధాంత సారం మీరు సమృద్ధి గురించి ఆలోచించాలని చెబుతోంది. సమృద్ధిని చూడండి, సమృద్ధిని అనుభవించండి, నమ్మండి. హద్దులను ఏర్పరిచే ఏ ఆలోచనని మీ మనసులోనికి ప్రవేశించనీయకండి. అందుచేత వనరులు తగ్గిపోతున్నాయని సరిగ్గా మనం అనుకుంటున్నప్పుడే అవే ఫలితాల్ని సాధించగల కొత్త వనరులని మనం కనుగొంటాం. బెలీజ్ ఆయిల్ టీమ్ గురించి ఉన్న ఒక వాస్తవ గాథ. కొత్త వనరుల్ని సృష్టించడంలో మనిషి మనసుకున్న శక్తిని చాటే స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. బెలీజ్ నేచురల్ ఎనర్జీ లిమిటెడ్లో నిర్దేశకులకి ప్రసిద్ధుడైన డాక్టర్ టోనీ క్విన్ని శిక్షణనిచ్చాడు. హ్యూమనిస్టిక్ సైకాలజీలో శిక్షణ ఇవ్వటంలో డాక్టర్ టోనీ క్విన్ ప్రత్యేక నైపుణ్యాన్ని పొందాడు. మానసిక శక్తి గురించి డాక్టర్ క్విన్ దగ్గర శిక్షణ పొందాక బెలీజ్ చమురు ఉత్పాదన చేసే దేశంగా విజయాన్ని సాధించగలగదన్న నమ్మకం నిర్దేశకులకి కలిగింది. స్పానిష్ లుకౌట్లో చమురు కోసం డ్రిల్లింగ్ చేయటం అనే సాహస కార్యానికి వాళ్ళు పూనుకున్నారు. ఒక్క ఏడాది లోపల వాళ్ల కల, వాళ్ల ఊహ నిజమైంది. బెలీజ్ నేచురల్ ఎనర్జీ లిమిటెడ్ ఉత్తమ శ్రేణి చమురుని కనుగొంది. 50 ఇతర కంపెనీలకి దొరకని చమురు వాళ్లకి సమృద్ధిగా దొరికింది. బెలీజ్ చమురు ఉత్పత్తి చేసే దేశంగా మారింది. ఎందుకంటే కొంతమంది ఒక అసాధారణమైన బృందంగా చేరి మనసుకున్న అంతులేని శక్తిని నమ్మారు. దేనికి అంతు ఉండదు, వనరులకి కానీ మరి దేనికైనా కానీ. ఆ హద్దులేవో మనిషి మనసులోనే ఉంటాయి. మన మనసులని అనంతమైన సృజనాత్మకమైన శక్తి కోసం తెరిచి ఉంచితే మనం సమృద్ధిని ఆహ్వానించి పూర్తిగా కొత్తదైన ఒక ప్రపంచాన్ని చూస్తాం. మనకి లోటు ఉందని మనం అన్నప్పటికీ అలా ఎందుకు జరుగుతుందంటే మన చుట్టూ ఉన్నదంతా చూడటానికి మనం మన మనోనేత్రాలని తెరిచి ఉంచాం. మనుషులు మనసుతో జీవిస్తూ తమకి కావాల్సిన వాటిని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు ఒకే దానికోసం ప్రయత్నించరు. అదే ఇందులో ఉండే మజా. మనందరికీ BMW అక్కర్లేదు, మనందరికీ ఒకే వ్యక్తి అక్కర్లేదు, మన అందరికీ ఒకే రకమైన అనుభవాలు అక్కర్లేదు, ఒకే రకమైన బట్టలు అవసరం లేదు, మనందరికీ ఖాళీని నింపుకోండి అనే మాట అక్కర్లేదు. అద్భుతమైన శక్తుల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకునేందుకు ఈ దివ్యమైన భూమి మీద మీరు జన్మించారు. మీకోసం మీరు సృష్టించుకోగలగడానికి హద్దులేవీ లేవు. ఎందుకంటే మీ ఆలోచనలకి హద్దు ఉండదు. కానీ మరొకరి కోసం వాళ్ళ జీవితాల్ని సృష్టించడం మీకు సాధ్యం కాదు. వాళ్ల పక్షాన మీరు ఆలోచించలేరు. ఒకవేళ మీ అభిప్రాయాల్ని బలవంతంగా అవతలి వ్యక్తి మీద రుద్దటానికి ప్రయత్నిస్తే మీరు సమానమైన శక్తుల్ని మీ వైపుకి ఆకర్షించుకుంటారు.
అందుకని మిగతా అందరినీ వాళ్ళ వాళ్ళ జీవితాలని సృష్టించుకోనివ్వండి. అందరికీ సరిపోయేంత ఉంది. మీరు దాన్ని నమ్మగలిగితే, చూడగలిగితే, దాన్ని మీరు కార్యరూపంలో పెట్టగలిగితే అది మీ ముందు ప్రత్యక్షమవుతుంది. మీకు ఏదైనా కొరత ఉన్నట్లయితే, మీరు రోగాల బారిన కానీ పేదరికం బారిన కానీ పడితే మీలో ఉన్న శక్తిని మీరు నమ్మటం లేదని, అర్థం చేసుకోవటం లేదని అనుకోవాలి. ఇక్కడ ప్రశ్న ఈ విశ్వం మీకు ఇచ్చే వాటి గురించి కాదు, అది అందరికీ అన్నీ ఇవ్వటానికి సిద్ధంగానే ఉంటుంది, పక్షపాతం చూపించదు. ఈ విశ్వం ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అందరికీ అన్నీ అందిస్తుంది. మీరు అనుభవించాలని అనుకుంటున్న దాన్ని ఎంచుకునే సామర్థ్యం మీకు ఉంది. మీకు మిగిలిన అందరికీ సరిపోయేంత ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అలా అయితే దాన్నే ఎంచుకుని అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. వస్తువులకి సరఫరాకి హద్దులేవీ లేవు. ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంది అని తెలుసుకోండి. మన భావాల ద్వారా కనిపించని ఆ అంతేలేని సామాగ్రిని పొందేందుకు, వాటిని మన అనుభవంగా మార్చుకునేందుకు మనలో ఒక్కొక్కరికి సామర్థ్యం ఉంది. అందుకని మీకోసం ఎంచుకోండి, ఎందుకంటే మీరు మాత్రమే అలా చేయగలరు. మీకు కావాల్సినవన్నీ సంతోషం, ప్రేమ, సమృద్ధి, సౌభాగ్యం, ఆనందం అన్నీ మీరు చేజిక్కించుకునేందుకు సిద్ధంగా అక్కడే ఉన్నాయి. మీరు దానికోసం తహతహలాడాలి, ఉద్దేశపూర్వకంగా కోరుకోవాలి. అలా మీకు కావాలి అనుకున్న దానికోసం ఉద్దేశపూర్వకంగా తహతహలాడే స్థితికి చేరుకున్నాక మీరు కోరుకున్న ఒక్కొక్క దాన్ని ఈ విశ్వం మీకు అందిస్తుంది. మీ చుట్టూ ఉన్న అందమైన, అద్భుతమైన వాటిని గుర్తించండి, వాటిని ఆశీర్వదించి ప్రశంసించండి. మరోవైపు ప్రస్తుతం మీరు కోరుకున్నట్టుగా పనిచేయని వాటి గురించి అనవసరంగా మీ శక్తిని వృధా చేసుకుని ఫిర్యాదు చేయకండి. మీకు కావాలని అనుకున్న వాటినన్నింటినీ హృదయానికి హత్తుకోండి. అప్పుడే అవి మీకు మరింత ఎక్కువగా లభిస్తాయి. లీసా ఎంతో వివేకంతో మీ చుట్టూ ఉండేవాటిని ప్రశంసించి ఆశీర్వదించండి అన్న మాటలు అక్షర లక్షలు చేస్తాయి. మీ జీవితంలో ఉన్నవాటిని ప్రశంసించండి, ఆశీర్వదించండి. అలా చేస్తున్నప్పుడు మీరు ప్రేమ అనే అత్యున్నత స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉంటారు. బైబిల్లో హిబ్రూలు ఆరోగ్యాన్ని, సంపదని, ఆనందాన్ని, ఆశీర్వాదం అనే క్రియ ద్వారా పొందుతారు. ఆశీర్వాదంలో ఉండే శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు. చాలామంది అవతల వ్యక్తి తుమ్మినప్పుడు మాత్రమే దీవిస్తుంటారు. అందువల్ల వాళ్ళు అతి గొప్ప శక్తుల్లో ఒకదాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. నిఘంటువులో ఆశీర్వాదం అనే పదానికి అర్థం ఈ విధంగా ఉంది. దైవ కృపని ఆవాహన చేసి సంక్షేమాన్ని, సమృద్ధిని ప్రసాదించడం. అందుచేత ఈ క్షణమే ఆశీర్వాద బలాన్ని మీ జీవితంలోనికి ఆవాహన చేయటానికి ఉపక్రమించండి. అందరినీ, అన్నింటినీ ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రశంసించటం కూడా చేయండి.